నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ శాఖ గాడి తప్పింది, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఆంధ్ర కబడి సర్వసభ్య సమావేశం, ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక. జిల్లాలో రెవెన్యూ అధికారుల నిబంధనలు విస్మరించడంతో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పిందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్పందన భవన్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అందించిన మేరకు ప్రజలకు సేవలు అందించడం లేదన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ గురవుతుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జేసీలు జేవి మురళి, టిఎస్ చేతన్, కె కృష్ణవేణి, కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెండోది కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎలాంటి ఉన్న పరిష్కారం అవుతుంది. మూడోది ఈరోజు పొలిటికల్ డెమోక్రసీలో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో, గ్రామ పంచాయత స్థాయిలో సర్పంచెస్, అర్బన్ ఏరియాలో మేయర్స్, కాన్స్టిట్యూయెన్సీ స్థాయిలో గౌరవ ఎమ్మెల్యేస్, అలాగే జిల్లా స్థాయిలో మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, జిల్లాలో ఉన్న మంత్రి గారు ఉన్నారు. వాళ్ళు సలహా సూచనలు ఆదేశాల మేరకు, రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాము. వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ వర్క్స్ కానీ, ఎలాంటి వర్క్స్ అయినా ఎట్లా చేయబోతున్నాం, ఈ సెటప్లో ఎట్లా చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు కొన్ని 5-6 ఎక్స్పెక్టేషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అది కూడా కాంటెక్స్ట్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఎక్స్పెక్టేషన్ ఇట్స్ నాట్ మై ఎక్స్పెక్టేషన్, ఇట్స్ ఎస్పిరేషన్ ఆఫ్ ద పబ్లిక్, ఇట్స్ అ డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. దాన్ని బట్టి అందరూ పని చేసుకుంటాము. వీఆర్ బీ పేడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దిస్ ఓన్. ఈరోజు అందరికీ 1వ తేదీ జీతాలు వస్తూ ఉంటే ఈ పని కోసం. ఇట్ క్లియర్లీ షోస్ దాట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ టు యూటిలైజ్ ద రిసోర్సెస్ అట్ ద సచివాలయం లెవెల్. ఇట్ మీన్స్ యువర్ బీఆర్ఓ సర్వేయర్ అట్ ద సచివాలయం లెవెల్ are not working to the satisfaction of the public, not working to the expectation of the government. I am very clear about it. Yetla telustundi, is it because of pendency, B seva pendency, then sachivalayam lo vachina petitions kuda pending undi potayi koni. So you have to understand this, that sachivalayam lo unna sachiva surveyor gani DRO gani, they should be utilized proper, their services should be utilized to the maximum. If I am a tahsildar, if I have a VRO at each every village, so for every village I should be knowing about everything, each and every patta land, each and every government land, each. ప్రకాశం జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర కబడ్డీ సంఘం చైర్మన్ ఎస్ అర్జున్ రెడ్డి, ఆంధ్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కేఈ ప్రభాకర్, కార్యదర్శి వీరలంకయ్య, ఉపాధ్యక్షులు ఏ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. చైర్మన్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ కె భాస్కర్ రావు, సెక్రటరీ వై పూర్ణచంద్రరావు, ట్రెజరర్ డి రమేష్లను ఎన్నుకున్నారు. మొదటి రౌండ్ పూర్తి అయింది, తర్వాత 2వ రౌండ్ కూడా దానికి సుప్రీంకోర్టు ఒక అడ్మినిస్ట్రేటర్ని నియమించడం, అక్కడ కూడా వివిధ సుప్రీంకోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ కేసులు వేసిన వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు విత్డ్రా చేసుకోవడము, మళ్ళీ అన్కండిషనల్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఇక్కడ మేమంతా జనరల్ బాడీ ఉన్నందుకు అక్కడికి పోలేకపోయినాము. అయినా మరి ఇది శుభపరిమాణం అనుకుంటున్నాం. మేమంతా కూడా ఏకేఎఫ్ అయ్యి ఒకే కబడ్డీ ఒకే నేషన్ కిందకి రాబోతుంది. మళ్ళీ ఆ విధంగా చూస్తే అంటే రాబోయే ఏషియన్ గేమ్స్లో కానీ ఎవరిని కానీ మరి కబడ్డీలో ప్రాతినిధ్యం అందరికీ తెలిసిన విషయమే, ఈ ఏషియన్ గేమ్స్లో వరుసగా గోల్డ్ మెడల్ అంటూ సాధించిన ఏకైక క్రీడ కబడ్డీ. ఆ విధంగా మళ్ళీ గత చరిత్రని, పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకొస్తాము అని చెప్పేసి అందరు కూడా అనుకోవడం జరిగింది. ఆమె చిరుగు కబడ్డీ వాసులకు నేను రైల్వేలో చాలామందికి కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది, కానీ అందరూ కూడా మంచి లబ్ధి పొంది ఇప్పుడు ఇదే తల్లిని ఏదో తల్లి పాలు తల్లి రొమ్ము గుద్దేరు అన్నట్టుగా
మా అసోసియేషన్ కి ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా తయారైన అన్ని లాభాలు పొందేసి సో అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో లాభాలు పొంది వారు ఇప్పుడు వేరే వేరే ప్రలోభాలకు లొంగి వేరే అసోసియేషన్లకు మారడం జరిగింది రెండోది మా ఫెడరేషన్ లో కొంచెం డిసబెన్స్ ఉన్న దాని వల్ల ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది నాది అసోసియేషన్ అని కొంతమంది పెట్టేసుకున్నారు కొంతమంది రకరకాలుగా మూడు నాలుగు అసోసియేషన్లు కూడా పెట్టుకున్నారు కానీ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు మా అసోసియేషన్ మాత్రమే ఉన్నది నేషనల్స్ కి వెళ్ళాలన్నా జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ క్రీడాకారులు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకి కబడ్డీలో ఒక గొప్ప స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కబడ్డీ జట్టులోనూ ప్రకాశం జిల్లా వారు ఆడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇండియాకి కూడా అత్యంత ఎక్కువ మంది ప్రకాశం జిల్లా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది వివిధ జిల్లాల్లో వివిధ ఉద్యోగాల్లో మంచి మంచి హోదాల్లో ఉన్నారు ఇదంతా ఒక కబడ్డీ ద్వారానే చాలామంది కబడ్డీ ప్లేయర్లు స్థిరపడటం జరిగింది మన రాష్ట్రానికి ఆంధ్ర ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ వేరియస్ ప్లేసెస్లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి యువతలు యువత మరియు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకొని వారు ఉన్నత స్థానాల్లో పొందాలని అట్లానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్టల్స్ కూడా మనకి రెండు రాష్ట్రాల్లో రన్ అవుతున్నాయి వీటిలో ప్రవేశం పొందాలంటే వాళ్ళు ముందుగా బేసిక్స్ తెలిసిండి హాస్టల్ సెలక్షన్ జరిగినప్పుడు కనుక వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయితే మళ్ళీ ఉద్యోగంతో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో చాలా గ్రామాల్లో మనకి ఫీడింగ్ ప్రాంతం నుంచి ఇంకొల్లు హై స్కూల్తో కానీ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది గత 1976 నుంచి కూడా ఈ రోజు వరకు ఈ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు అత్యంత అరుదైన రికార్డుల్ని వాళ్ళ సొంతం చేసుకున్నారు అంటే కబడ్డీకి ఒక విధంగా ఇది పుట్టినిల్లు కృష్ణా జిల్లా అయినా కూడా కృష్ణా జిల్లా డామినేషన్ని వీళ్ళు తోసిపుచ్చి వీళ్ళు సొంతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ క్రీడ అయినా కూడా ఫీడింగ్ సెంటర్స్ అనేవి లేనప్పుడు ఏ క్రీడ మనుగడైనా ప్రశ్నార్థకం అవుతుంది నీకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పీఈటీలు ఔత్సాహికులు ఉన్నప్పుడు ఏ క్రీడైనా అభివృద్ధి చెందుతుంది అదృష్టవశాత్తు ప్రకాశం జిల్లాలో అలాంటి ఫీడింగ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి అసోసియేషన్ పెద్దలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కబడ్డీకి ప్రత్యేకంగా వాళ్ళ స్థాయికి మించి నమస్తే అండి నా పేరు సుమలత వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలండి అలాగే స్టేట్ అసోసియేషన్ ఎప్పుడూ కూడా బలంగానే ఉంది అందరూ కూడా ఉన్నారు సీనియర్స్ అందరూ కూడా ఇటువైపు ఉన్నారు ఎప్పుడూ కూడా ఉంటారండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అంతే కల్పితాలు అవన్నీ యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను కొంచెం తొందర రావాలి ఓకే
జాయింట్ సెక్రటరీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, అలాగే ఎం గణపతిరావు గారు జాయింట్ సెక్రటరీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్. బి మురళీ కుమార్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. అలాగే శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్. అదేవిధంగా వి సుమలత గారు టెక్నికల్ కన్వీనర్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్. అసోసియేషన్ సిహెచ్ వెంకటేశ్వర గారు, అలాగే ఎన్ కృష్ణబుద్ధి గారు చైర్మన్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, నాగార్జునయ్యలు జాయింట్ సెక్రటరీ గుంటూరు కబడ్డీ అసోసియేషన్, తిరుపతిరావు గారు సారీ ఒకసారి సార్ సార్ ఒకసారి అందరికి చూడండి. ప్రస్తుత పండగలు పర్వదినాల కాలంలో ప్రజలంతా కరోనా ఇంకా తొలగిపోలేదు అనే విషయాన్ని మర్చిపోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని అందరూ కరోనా ప్రోటోకాల్ను తప్పక పాటించాలని హితవు పలికారు. ప్రతి నెల ఆఖరు ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటున్న మన్ కీ బాత్ స్థానిక ఫేస్ ఒలింపియాడ్ పాఠశాలలో ప్రతి నెల తమ విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నట్లు తెలిపారు. కరోనా వల్ల పాఠశాలకు సెలవులు కావడంతో పాఠశాల సిబ్బంది అధ్యాపకులు దీన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మన్ కీ బాత్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. స్వతంత్ర పోరాటంలో కూడా స్వదేశీ వస్త్రాలను ధరించాలని నాటి నాయకులు పిలుపునిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అలాగే సాంకేతికతను అందిపుచ్చుకొని అద్భుతాలు చేస్తున్న వారి గురించి వారు చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫేస్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు సెగ్గం శ్రీనివాసరావు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. हमारे आदिवासी समुदाय में बेर बहुत लोकप्रिय रहा और अब तो लोगों को बेर की खेती करने के लिए प्रेरित तो करने की मांग पूरी की जा सकती है. खेती में इनोवेशन मन टेक्नोलॉजी एवर वाड़तुन्नारु एंटी अनेदि दांतो भागंगा ఈ రోజు ఇంకొక మాట చెప్పారండి ఆయన, లెర్న్ టు గ్రో అన్నారు. అది ఇంగ్లీష్ ప్రొవర్బ్ నుంచి తీసుకున్నారు. లెర్న్ టు గ్రో అనేది ఏంటంటే మనం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలంటే ఎదగడం కోసం నేర్చుకోవాలి అనేది. ఇన్నాళ్ళు నేర్చుకుంటేనే ఉన్నాం, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ముందు నుంచి మనకు నాలెడ్జ్ చాలా బాగుంది, కానీ ఎక్కడ ఎదిగామండి, ఎదగలేదు. ఎందుకు అంటే మనం నేర్చుకున్న మేధావులందరూ, మన దగ్గర నేర్చుకున్న మేధావులందరూ బయట విదేశాలకు వెళ్ళి అక్కడ ఎదుగుతూ ఉన్నారు, ఆ దేశాలు ఎదుగుతూ ఉన్నాయి. ఆయన బాధ ఏంటంటే, పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మనం వినవలసింది ఏంటి అంటే ఆ నాలెడ్జ్ మాత్రం ఇక్కడ మన ఇండియాకే ఉపయోగపడేలా మనందరం ఎదగాలి, మనందరం నేర్చుకోవాలి, మన కంట్రీని డెవలప్ చేసుకోవాలి అనేది ఆయన చెప్తా ఉన్నారు. కొంతమంది టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనగానే ఇంతకుముందు చాలా విమర్శలు చేశారు, కానీ అదే టెక్నాలజీ ఉపయోగించుకొని ఒరిస్సాలో ఒక ట్రైబల్ అతను కొన్ని లక్షలు నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఈరోజు ఆయన ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో అతని పేరుందండి. ఆయన ఏంటంటే, మన కల్చర్ ఎలా ఉంది, వాళ్ళు తినే వంటకాలు ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇవే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. నెల నెల కొన్ని లక్షలు సంపాదించుకుంటూ ఉన్నాడు ఆయన ఈరోజు. అంటే టెక్నాలజీని ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక నిదర్శనం అండి. ప్రధానమంత్రి గారు ఇలా చెప్పడం చాలా అభినందనీయం, మనందరికీ ఒక ఆదర్శం. అలాగే మన 75వ స్వాతంత్రం గురించి ఇవాళ క్రీడా పండగగా చెప్పుకున్నటువంటి
ఒలింపిక్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖాదీ వస్త్రాల గురించి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మంది వ్యాపార దేశం కాబట్టి చేతి వృత్తుల మీద అలానే ఖాదీ వస్త్రాలు చేతితో నేచేటువంటి వస్త్రాల ద్వారా ధరిస్తూ ఉండేవాళ్ళు. వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా మంది ఈ వస్త్రాలు చేతి తయారు చేసేటువంటి వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడి చితికిపోతూ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడం కోసమైనా సరే మనమందరం కూడా ఖాదీ వస్త్రాలను ధరించాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. అలానే ప్రపంచ దేశాలన్నీ కూడా వారి వారి దేశాలు సంస్కృతులు భావాలు వేరైనప్పటికీ కూడా అందరూ ఒకచోట కలవాలని ఒక సదుద్దేశంతో ఒకళ్ళ ఆలోచనల్ని ఒకళ్ళ భావాలని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు కూడా ప్రారంభించడం జరిగింది. అందులో మనం కూడా మనవంతు భాగస్వామ్యంగా ప్రపంచంలో మన క్రీడాకారులు కూడా దేనికి కూడా తక్కువ కాకూడదని వాళ్ళని మనం ఆశీర్వదించాలి. సచివాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. సంతనూతల పాడు సచివాలయాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది విధుల్లో బాధ్యతగా పనిచేయాలని, సమయపాలన పాటించాలన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రసాద్, ఈఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భయపడుతున్నారు, రిటైర్ జిల్లాలో అవ్వట్లేదా, అక్కడ అయిపోయింది కదా, మనం ప్రకాశంలోనే భయపడుతున్నారు అందరూ. కాదు ఇది బాగలేదు, మెడికల్ ఆఫీసర్ చెప్తాను, కాంటాక్ట్ చేసుకుంటారు. ఇద్దరు వచ్చారు బయట నుంచి? ఇద్దరు బయట నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? నిన్న సాయంత్రం. టెస్టింగ్ వాళ్ళు వచ్చారా, మీరు చేశారు? లేదు సార్, వాళ్ళు ఆల్రెడీ మన స్టేషన్ లో చేయించుకుంటే మన లాగింగ్ రైల్వే స్టేషన్ ఫోన్ గా చేయించుకున్నారా ఏంటి? అట్లా స్టేషన్ లో ఎవరు దిగినా కంపల్సరీ టెస్ట్ చేసి ఒకరా చెప్పి ఏర్పాటు చేయాలి. ల్యాండ్ ఒకరి ఆర్వీకే ఇచ్చారు, ఒకటి లేదు రాస్తాను పక్కన. మరి ఎందుకు రావట్లేదు? మిగతా బిల్డింగ్స్ కూడా ఇచ్చారు సార్. ఎస్ఎంపార్టీ సచివాలయానికి అక్కడ ఇంకా 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా అక్కడే ఇచ్చారు సార్. మిగతా సచివాలయానికి సార్ అనేసి ఆర్వీకే అగ్రికల్చర్ చెబుతూ చేస్తుంటారు సార్. అయిపోయింది అంతే కదా. పర్మనెంట్ తీసుకు మాట్లాడదు కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడ పెట్టారు, ఎట్లా అయిపోతుంది, ఎట్లా పెట్టాలి, ఎవరికి పెద్దది ఎంతమంది, ఎవరైనా చూపించారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నైన్. ఇది ఒకరు బాగలేదు. ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఉండాలి. నగరంలో తాతా బిల్డింగ్స్ వద్ద ప్రభుత్వ రేషన్ బియ్యం 4 బస్తాలు ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పౌర సరఫరాల శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, బీఆర్ఓ అనుష సంఘటన స్థలం వద్ద విచారించారు. అక్రమ రేషన్ బియ్యం పబ్బిశెట్టి శ్రీనివాసులు ఆవరణంలో ఉన్న పరిస్థితులను బట్టి తమకు గిట్టని వారు కేసులో ఇరికించేందుకు పన్నాగం పన్నారని శ్రీనివాసులు తెలిపారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్ పరిశీలించగా బియ్యం సరిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. వాడు కనీసం సానుభూతి కూడా లేదు, నాకు కాలు బాగలేదు, ఎట్లా కొనుక్కోవడం మానుకున్నాడు, ఇప్పుడు ఇచ్చాను. పోయినా పాకపోయినా మాకు లెక్క పడుతుంది, ఆరో ఉంటుంది కాబట్టి
తెల్లవారుజామున 2:30కి మా బాబు బయటకు వచ్చి సౌండ్ వస్తుందమ్మా కోత అరిచినట్లుగా ఉంది అని అన్నారండి. బయటకు వచ్చి చూస్తే ఒక బస్తా మా ఇంటి ముందు పడుంది. మాకు డౌట్ లేదు కాబట్టి ఎవరో ఎతకపోతున్నారు కావాలని నేను చూసి చూడనట్లుగా వదిలేశాను సార్, లేకపోతే చూసి నేనైనా ఫోటో తీసేదాన్ని. తెల్లవారుజామున మళ్ళీ 5:30కి సార్ ఇట్లా తలుపు కొట్టేసరికి నేను చూశాను అంకు అని చెప్పి నేనే ఆయన అడక ముందల్నే నేనే చెప్పాను. నేను చూశాను అంకులు ఒక బస్సు అక్కడ మా ఇంటి ముందు పట్టు నేను చూశాను. మొత్తం ముగ్గురు వచ్చారు సార్, ఒకరులేమో బండి మీద ఉన్నారు, ఇద్దరులేమో ఆ బస్సు తీసుకొని ఈ బండి కాడకు వచ్చి ఎక్కియటం నేను చూశాను అంతవరకు. ఇది మిషన్ అది ఆన్ చేయాలి కదా మేము, 7 ఇంటికల్లా ఇవ్వాలా? సరే ఏంది నాన్న బియ్యం ఉన్నాయంటే నాకేం తెలిసే, వాడొచ్చి లోపల నుంచి బయటికి తీసుకొస్తే నేను వస్తా, నా పరిస్థితి కదా ఇది. ఆ రకంగా చూసినాక మా వాడికి ఏం చెప్పాను, బయట వాళ్ళందరినీ పిలవమని చెప్పా. వాళ్ళందరినీ పిలిచారు, అయ్యా ఇట్లా బియ్యం బస్తాలు వేసారు ఎవరైనా చూశారంటే మా అమ్మాయి పైనుంచి చూసిందంట, మా పక్కింటి అమ్మాయి. ఆ అమ్మాయి నేను చూశాను అంకులు, మన ఇంటి ముందు కూడా ఒక బస్తా జారిపడింది, ఒక బస్తా బండి మీద ఉంది, మళ్ళీ అది పెట్టుకున్నారు. అది ఆ చెట్టు దాకా కూడా పోయి మన అంటే అడ్రస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేరో మరి తెలియదు మనకి, అయినా బోర్డు ఉంది మన ఇంటి ముందు. లోపలేసారు, లోపలేసినాక మా అబ్బాయి చెప్పగానే ఎఫ్ఐకి డీటీకి అందరూ కాల్ డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ అంతన వాళ్ళు ఫోన్ ఎత్తట్లా, అందుకని ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి చూస్తూ ఉన్నా. చూస్తున్నాడికి తర్వాత మా అదే మన బుజ్జి ఉన్నాడు కదా, వేమూరి బుజ్జి పొలిటికల్ కాబట్టి ఆయనకి ఫోన్ చేశా. అన్న రాత్రి ఇట్లా జరిగింది, జాదుల్ కృష్ణ అనేవాడు మన మీదకి ఈ రకంగా 4 బస్తాలు వేశారని తెలియజేశా. అదే సీను ఇప్పుడు మనకు నువ్వు చెప్పినా కూడా అధికారులకు నువ్వు తెలియజేయాలన్నాడు. నా దగ్గర కాల్ లిస్ట్ అంతా ఉంది, అందరికీ చేశాను, నీకు ఎవరూ ఎత్తట్లేదు. అంటే వాళ్ళు చూసి ఎత్తట్లేదా ఏందని నాకైతే తెలియదు, మా ఎఫ్ఐ గారిని అడిగాను. అదే అది పరిస్థితి. వాడేందంటే సిఐడిని పెట్టాడు, బియ్యం కొంటే పట్టిస్తాను అనని. వాస్తవంగా అయితే ఈ రోజున కార్డుదారులు బియ్యం ఇస్తే నా బాడుకు కూడా రాదు, మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎవరైనా అయినా కూడా దానికి కూడా నేను ఇష్టపడి మన పక్కన శత్రువు ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా చేయాలి? కానీ మన టైం బాగున్నప్పుడు ఆ మినిస్టర్ గారికి దయగలిగినప్పుడే మనం కొనుక్కుంటాం, మనం ఏం చేద్దామండి ఇప్పుడు? అది పరిస్థితి. ఈ రకంగా అయితే ఎవరైనా మన ఇంటి బయట వాడితో బస్తాలేసి మన ఏం కేసు పెట్టేసాడు, ఇది ఎంత దుర్మార్గము! అసలు వాడిని ఏ రకంగా క్షమించాలి అసలు? నేను మీరు చెప్పండి. అది ఇప్పుడు ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, ఎందుకు ఫోన్ ఎత్తలేదని అడిగాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను కాబట్టి ఎత్తకూడదు కదా అన్నాడు. ఆల్రైట్, దాని గురించి నేనే మాట్లాడు సార్, మీకు చేసినట్టు మన దగ్గర ఎవిడెన్స్, వాళ్ళు ఎత్తలేదనేది నేనేం చేస్తాను? అది ఇంకేమైనా మీరు అడిగితే నేను చెప్తాంటే నాకు తెలియని ఏదన్న ఉంటే. జాదుల కృష్ణ అతను మన షాప్ చేశాడు, ఆల్రెడీ నా దగ్గర నుంచి ఆయన షాప్ తీసుకొని చేశాడు. చేసినప్పుడు మినిస్టర్ గారే ఆర్డీఓ గారికి చెప్పారు, మనకి ఇప్పించారు చెప్తా. దానికి వాడు షాపు చేసి 4 నెలలు వాడి స్టోర్లో బియ్యం కూడా తీసుకోవాలి నా కార్డుకి, నేను వేరే స్టోర్లో తీసుకున్నా పోయి ఎందుకని? కరోనా నివారణకు ఉపయోగిస్తున్న ఆనందయ్య మందును అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని ఒంగోలు వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన రాజా సురేష్ కృష్ణ అనే యువకుడు స్థానిక పీవీఆర్ బాలుడ ఉన్నత పాఠశాల వద్ద మందు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. గతంలో ఆనందయ్య వద్ద పనిచేసిన సురేష్ కృష్ణ ఈ మందుకు మార్కెట్లో ఉన్న డిమాండ్ను గమనించి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఆనందయ్య గారి మెడిసిన్ డబ్బులకు ఇస్తామని చెప్పి కృష్ణపట్నంలో ఉండే ఆర్ సురేష్ అనే అతను 120,000 మాతో బేరం ఆడాడు. దాని మీద మాకు డౌట్ వచ్చింది, అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని. అప్పుడు మా హైదరాబాద్లోనే మాకు డౌట్ వచ్చింది, 10 సార్లు అడిగినా కూడా ఒరిజినల్ అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ చూస్తే కనుక అది డూప్లికేట్ మెడిసిన్గా తేలింది. అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం జరిగింది. రివ్యూనే ఇస్తున్నారు. ఎవరన్నా కనుక మా అటువంటి అసోసియేషన్ వాళ్ళు తోచినది ఏదన్నా అమౌంట్ ఫండ్గా ఇస్తే మాత్రం తీసుకుంటున్నారు, అంతే తప్ప అతను డబ్బులు అనేది డిమాండ్ చేస్తలేరు. ఇటువంటి వాళ్ళు డూప్లికేట్ మెడిసిన్ తీసుకొచ్చి ప్రజల్లోకి ఈ విధంగా పంపిస్తున్నారు. దీని ద్వారా మళ్ళీ రేపటి రోజు డూప్లికేట్ మెడిసిన్ ద్వారా ఎవరికన్నా ప్రాణహాని జరిగే ఉంది కాబట్టి దీన్ని అరికట్టే బాధ్యత. సురేష్ అనే అతను ఆనందయ్య గారి ముందు తయారు చేస్తానని హైదరాబాద్కు చెందినటువంటి దిల్సుఖ్నగర్ పనిచేసే పిఎండ్ కాలనీలో పనిచేసినటువంటి ఆనంద్ అనితంతో ఇంతకుముందు గతంలో మాట్లాడారు. మాట్లాడి అంటే తయారు 12 కేజీలు తయారు చేస్తాను, తయారు చేసినందుకు 1,20,000 ఇవ్వమని అడిగాడు. తయారు చేసినందుకు ఖర్చుల కింద
అదే విధంగా గతంలో మాట్లాడిన మాట మేరకు ఈరోజు ఒంగోలు టౌన్లో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ వద్ద తీసుకొచ్చి 12 కేజీలు తయారు చేసి తీసుకొని వచ్చి అతనికి అప్పగిస్తున్నాడు. అతను ఏంటంటే మన కంప్లైంట్ ఇదేదో నకిలీ మందులాగా ఉంది అనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వచ్చి మా వంటం సే గారికి చెప్పడం సీతారామయ్య చెప్పారు. సీతారామయ్యకి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇట్లా మాకు అనుమానంగా ఉంది, ఇట్లా జరిగిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా దాని మీద రిపోర్ట్ తీసుకొని రెవెన్యూ శాఖ గాడి తప్పింది. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆంధ్ర కబడ్డీ సర్వసభ్య సమావేశం ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక. ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి SSN డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి SSN డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, MRO, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ ఇన్సూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమాటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి SSN డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజి శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలను సంప్రదించండి సెల్ 9176162696, 8143666888.